అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ వెల్కమ్ టు సుమిన్ టీవీ నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ ఇట్స్ గోల్డ్ టైం ఇట్స్ ఎలక్షన్ టైం సో మనకు జూన్ ఫోర్త్న ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంది ఏ గవర్నమెంట్ ఫామ్ చేసిన మనం ఇన్వెస్టర్గా ఒక ట్రేడర్గా మనం కోరుకునేది మన భారతదేశం ముందుకెళ్ళాలి మనం అందరం బాగా చాలా ఎదుగుదల ఉండాలి అని కోరుకుంటాం అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రావాలని మనం కోరుకుంటాం గోల్డ్ అండ్ సిల్వర్ ఏమవుతుంది ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్తో అని ఒక ఆలోచన అందరికీ ఉంది ఏదైనా మనం మంచికే అవుతుంది అనేది కోరుకోవడం రెండవది టెక్నికల్గా చాట్ పరంగా చూసిన ఈ అనౌన్స్మెంట్ వల్ల కూడా గోల్డ్లో కూడా సిల్వర్లో కూడా చాలా చాలా మూమెంట్ వస్తుంది ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చూడాల్సిందే బీజేపీ వస్తే మంచి ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది కాకుంటే గోల్డ్ పడుతుందా పెరుగుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్ బట్ మనకు యాజ్ అ ఇన్వెస్టర్ మనకు కావాల్సిందేంటి గోల్డ్ ధర పడుతుంది మనకు మంచి ఆపర్చునిటీ ఎందుకంటే అప్ సైడ్ అనేది కన్ఫర్మ్ బట్ ఆపర్చునిటీ అనేది డ్రాప్ ఉన్నప్పుడు ఒక ప్రైస్ తగ్గినప్పుడే మనకు మంచి ఆపర్చునిటీగా మనం చూస్తాం టెక్నికల్గా మన గోల్డ్ లెవెల్ చూస్తే మాత్రం సెవెంటీ థౌజండ్ డౌన్ సైడ్ అలాగే అప్పర్ సైడ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ రేంజ్లో గోల్డ్ ట్రేడ్ చేసే అవకాశం ఉంది బట్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ రోజు ఒక వాయిలెంట్ మూవ్ మాత్రం మనం చూడొచ్చు ఈ వాయిలెంట్ మూవ్ వచ్చినప్పుడు దాదాపుగా మనకు ఇంకొక థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ కూడా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ ప్రైజ్ లెవెల్లో చెప్తున్నాను ఫిజికల్గా మాత్రం మార్కెట్లో మాత్రం దీనికన్నా మీకు థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ ఎక్కువనే ఉంటుంది తక్కువ మాత్రం ఉండదు ఎంసీఎక్స్ లెవెల్లో మాత్రం సెవెంటీ థౌజండ్ టు సెవెంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఈజ్ అ వెరీ గుడ్ రేంజ్ సెవెంటీ థౌజండ్ కింద వస్తే మాత్రం ఇంకా మంచి ఆపర్చునిటీగానే మనం చూడాల్సి వస్తుంది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ బై ఛాన్స్ మనకు ఆపర్చునిటీ దొరికింది అనుకోండి అందులో మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనేది కన్ఫర్మ్ అయింది అనుకోండి అదొక సువర్ణ అవకాశంగానే మనం చూడాలి మనం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్ అండ్ ఫిజికల్ గోల్డ్ అండ్ గోల్డ్ ఎంసీఎక్స్ ఈ నాలుగు ఆపర్చునిటీస్ మనం ఉపయోగించుకోవచ్చు జూన్ ఫోర్త్ నాడు అలాగే సిల్వర్ విషయంకొస్తే సిల్వర్ విషయంకొస్తే కూడా ఒక బ్రాడ్ రేంజ్ మనం చూస్తున్నాం నైంటీ థౌజండ్ లోవర్ సైడ్ అండ్ నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ థౌజండ్ అప్పర్ సైడ్ దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ ట్రేడింగ్ రేంజ్ ఫామ్ చేసుకుంటూ ఉంది సిల్వర్ సో ఇది ట్రేడర్స్కి కూడా సువర్ణ అవకాశంగా మనం చూడొచ్చు జూన్ ఫోర్త్ సిల్వర్ ఆల్రెడీ వాయిలెంట్ మూవ్స్లో ఉంది అనౌన్స్మెంట్ తర్వాత ఇంకా వాయిలెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బాటమ్ సైడ్ ఎనీ ఛాన్స్ మనకు సిల్వర్లో ఎయిటీ సిక్స్ టు ఎయిటీ ఎయిట్ థౌసండ్ మనకు ఆపర్చునిటీ దొరికితే మాత్రం ఫిజికల్ అయినా సరే ఎంసీఎక్స్లో అయినా సరే ఈటీఎఫ్లో అయినా సరే మ్యూచువల్ ఫండ్లో అయినా సరే మీరు సిల్వర్ని అక్యుములేట్ చేసుకునే ఆపర్చునిటీగా నేను చూస్తాను నా అనాలిసిస్ ద్వారా చార్ట్స్ అనాలిసిస్ ద్వారా ఎయిటీ సిక్స్ థౌజండ్ టు నైంటీ థౌజండ్ బై ఛాన్స్ బికాస్ ఇది ఎలక్షన్ అనౌన్స్మెంట్ వీక్ కాబట్టి మనకు ఒక వాయిలెంట్ మూవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వాయిలెంట్ మూవ్లో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో ఈ లెవెల్స్ని నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ వస్తే సిల్వర్లో నేను కూడా పెట్టుబడి చేసే ప్లాన్లో కూడా ఉన్నాను అది మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు ఏటీఎఫ్ ఉండొచ్చు ఫిజికల్ గోల్డ్ సిల్ సిల్వర్ గోల్డ్ ఉండొచ్చు లేదా ఈవెన్ ఎంసీఎక్స్లో కూడా ఉండొచ్చు ఆ ప్లాన్ అనేది నేను ప్రస్తుతం చేసి ఉన్నాను ఎందుకంటే ఆ అనౌన్స్మెంట్ రోజు వచ్చే ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీగా నేను చూస్తూ ఉంటాను ఇంకొక న్యూస్ లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఇండియా వంద టన్ల గోల్డ్ లండన్ నుంచి తీసుకురావడం జరిగింది అది మన గోల్డే లండన్లో పెట్టాడు ఆ లండన్ గోల్డ్ లండన్ నుంచి మనం వంద టన్నుల గోల్డ్ తీసుకొచ్చాం ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఇండియా ఎదుగుతుంది ఇండియా గ్రో అవుతుంది ఇండియా ప్రాస్పర్ అవుతుంది అనే దానికి ఇంకొక శుభ సూచకం మన గోల్డ్ని అక్కడ పెట్టడం జరిగింది ఆ గోల్డ్ని మనం వంద టన్ల గోల్డ్ని మనం తీసుకొచ్చి ఇండియాలో ఇప్పుడు బాంబేలో పెట్టడం జరిగింది దీనివల్ల గోల్డ్ ప్రైస్లో ఏమన్నా అఫెక్ట్ అవుతుందా అంటే గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ ఈ వంద టన్ల బంగారం తీసుకురావడం వలన అఫెక్ట్ అయ్యే అవకాశం ఏమీ లేదు మన నిల్వల్ని మనం తీసుకున్నాం ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ అక్యుములేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ గోల్డ్ నిల్వలు మనకు బ్యాట్ టైమ్స్లో చాలా ఉపయోగపడుతుంది మనందరు తెలుసు మనకు అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాం గోల్డ్ లోన్ తీసుకుంటాం అలాగే దేశానికి అవసరం వచ్చినప్పుడు దేశంలో ఉన్న నిల్వలు గోల్డ్ రిజర్వ్స్ని వాటిని గోల్డ్ లోన్ విధంగా తీసుకొని మన కష్టాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం షార్ట్ టర్మ్లో అగైన్ మనం మంచిగయ్యాక ఆ గోల్డ్ని మనం వాపస్ తెచ్చుకోవడం జరుగుతుంది లోన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఇదే ఈ గోల్డ్ యొక్క సారాంశం సో గోల్డ్ మన గోల్డ్ని మనం తెచ్చుకోవడం వలన అదొక పాజిటివ్ సైన్ అదొక బుల్లిష్ సైన్ బట్ దీనివల్ల గోల్డ్ ప్రైజ్ సిల్వర్ ప్రైజ్ పెరుగుతుందని ఏమీ లేదు ప్రతి దేశంలో ఉంటుంది దాదాపుగా టోటల్ గోల్డ్లో సెవెంటీన్ పర్సెంట్ వరకు సెంట్రల్ బ్యాంక్స్ వద్ద ఉన్నాయి టూ థౌజండ్ నైన్లో కూడా టూ హండ్రెడ్ టన్స్ గోల్డ్ తెచ్చుకోవడం జరిగింది ఎప్పుడైనా సరే మన గోల్డ్ మన దగ్గర పెట్టుకోవడమే సేఫ్ వేరే దగ్గర పెట్టడం వల్ల అది మనకు ఎప్పుడైనా సరే రిస్క్ మన అసెట్ వేరే వారి దగ్గర పెడితే ఎప్పుడైనా అది రిస్క్ మనం చూడొచ్చు కాబట్టి ఈ హండ్రెడ్ టన్స్ తెచ్చుకున్నాం ఇంకా ఉన్నాయి అది కూడా తెచ్చుకునే అవకాశం ఉంది అండ్ గోల్డ్ రిజర్వ్స్ పెరగడం వల్ల మనకు ఇకానమి ఇంకా స్ట్రాంగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనే ఒక పాజిటివ్ సైన్ ఇది మన స్టాక్ మార్కెట్కి మన గోల్డ్కి మన సిల్వర్కి పాజిటివ్ సైన్ మనం ఇంకా స్ట్రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం కూడా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ముందుకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనకు జీడిపి అనౌన్స్మెంట్ వచ్చింది దాదాపు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది నాలుగు సెక్టర్స్ ఏవైతే పాజిటివ్గా గ్రో అయ్యాయో లాస్ట్ వన్ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఒక వీడియో చేసాం మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వెరీ గుడ్ బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అ మెగా ట్రెండ్ ఇన్ ఇండియా వెదర్ ఇట్ ఇస్ డిఫెన్స్ వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వెదర్ ఇట్ ఇస్ కన్స్ట్రక్షన్ వెదర్ ఇట్ ఇస్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఆల్ సెగ్మెంట్స్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మూమెంట్ ఇస్తున్నాం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్ మనకి ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రోత్ కంటిన్యూ అవుతుంది ఈ గోల్డ్ నిల్వలు వాపస్ రావడం ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్ ఇండియా ఇస్ గ్రోయింగ్ అని మనం అనుకున్నాం ఇది ఇంకొక పాజిటివ్ సైన్గా మనం చూసి మనం ధైర్యంగా మనం పెట్టుబడులు పెట్టుకోవచ్చు బట్ జూన్ ఫోర్త్ వరకు ఆగండి జూన్ ఫోర్త్ తర్వాత రిజల్ట్ ఏందో చూడండి ఒకవేళ మార్కెట్ పడితే అదొక మంచి ఆపర్చునిటీ కాబట్టి మనం అగైన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు దే విల్ గివ్ బెటర్ రిటర్న్ దెన్ గోల్డ్ ఈటిఎఫ్ ఆర్ ఈవెన్ బాయింగ్ ఫిజికల్ గోల్డ్ ఇస్ రిస్క్ సో డైరెక్ట్ మనం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ గుర్తుపెట్టుకోండి యాక్సిస్ ఫండ్స్లో మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేయడం జరిగింది యాక్సిస్ సిల్వర్ ఫండ్లో కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం లాంగ్ టర్మ్లో కనపడుతుంది నేను సెబీ అనలిస్ట్ని కాదు ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మీరు తగిన అనాలిసిస్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకోగలరు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి